పెంచిన వంటకి అవసరాలు వెంటనే పెంచిన వంటకి అవసరాలు వెంటనే మోడీకి హటావో మోడీకి హటావో మోడీకి హటావో మోడీ మోడీ పెంచిన వంటకి అవసరాలు వెంటనే పెంచిన వంటకి అవసరాలు వెంటనే కేంద్ర ప్రభుత్వం మోడీ వైఖరే కేంద్ర ప్రభుత్వం మోడీ వై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి జై తెలంగాణ జై తెలంగాణ మోడీకి హటావో దేశి బచావో మోడీకి హటావో దేశి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి రంజన్ నాయకత్వం వదిలాలి రంజన్ నాయకత్వం వదిలాలి పెంచిన వంట ధరలు వెంటనే పెంచిన వంట ధరలు వెంటనే బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం బై బై మోడీ సంపకు మోడీ బై బై మోడీ సంపకు మోడీ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పెంచిన వంట కేసాలు వెంటనే పెంచిన వంట కేసాలు వెంటనే మోడీ డౌన్ 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 బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ సాలు మోడీ సంపక మోడీ సంపక మోడీ డౌన్ 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 పెంచిన కేసాలను వెంటనే పెంచిన కేసాలను వెంటనే పెంచిన పెట్రోల్ కేసాలను వెంటనే ఓడే ఓడే బీజేపీ వెంటనే
నువ్వు కనబడాలి. ఓకే, ఈరోజు పెంచిన గ్యాస్ బండ ధర ప్రభుత్వాలు పెంచడానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా, అదేవిధంగా జైత్యాల జిల్లాలో కూడా జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారు అందుబాటులో లేనందున వారి ఆదేశాల మేరకు మా జైత్యాల అర్బన్ మండల్ రూరల్ మండల ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా ముఖ్య నాయకుల సమక్షంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజల పక్షాన అందరము కూడా గ్యాస్ ధరను తగ్గించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 4 నెలల్లో 4 సార్లు కూడా ఈ యొక్క గ్యాస్ ధర పెరిగి పెంచిన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టింది. ఈరోజు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని మన కార్పొరేట్ ప్రభుత్వం అని కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి అసలు విద్యార్థులకు ఉద్యోగస్తులు నిరుద్యోగం కోసం కల్లడిల్లుతున్న ప్రజలందరి కోసం కూడా ఈరోజు ప్రభుత్వంలో ప్రభుత్వపరం ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి నిరుద్యోగానికి పాలిట ఒక యముళ్ళ మారినరు మోడీ గారు. అదేవిధంగా రైతాంగాన్ని చూసుకున్నట్టయితే మా ముఖ్యమంత్రి గారేమో వ్యవసాయానికి ఒక నూతన ఒరవడిని సృష్టించి 24 గంటల కరెంట్ ఇస్తే వాళ్ళేమో బాయిల కాడ మోటార్లు పెడతామని చెప్పేసి అంటే ఒక్క మోటార్ పెట్టే లేదని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు ఎదిరించి తెలంగాణ గడ్డపై ఒక్క బాయి కాడ కూడా మోటార్ పెట్టనియలేదు. అది తెలంగాణ ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం మోటార్లు పెట్టాలి, ఒక గింజ కూడా కొనేది లేదని చెప్పేసి మొన్న మన తెలంగాణ ఉన్న బిడ్డలందరూ కూడా నూకలు తిని బతకాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అవమానించారో పైన అవమానించిన ప్రజల దగ్గరికే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణ గడ్డపై మా హైదరాబాద్కు వచ్చి మీరు సాల్ చెప్పారు, నీతి సాల్ చెప్పే ముందు మరి మంచి చేస్తున్నా చెడు చేస్తున్నామా, మరి వీళ్ళ కోసం ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచించి రావాలి. ఈరోజు కూడా బీజేపీ ప్రజాప్రతినిధులు జైత్యాలకు వచ్చారు, మరి గ్యాస్ ధర పెంచడం ఉన్న అచ్చేదిన అని అంటే ఈరోజు సామాన్య ప్రజలు సచ్చేదిన వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అత్యవసర సరుకులు ధరలు, వంట ధరలు, వంట గ్యాస్ ధరలు కావచ్చు, నూనె ధరలు కావచ్చు, అన్నీ కూడా పెంచి సామాన్యుల ప్రజలపై ఈరోజు వారిపై భారం మోపి, అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ డీజిల్ ధరలు పెంచి కూడా ఇంట్లో నుంచి కార్లు బండ్లు తీయని పరిస్థితి ఉండగానే ఈరోజు 1000 నుంచి 1050 నుంచి 1105 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈరోజు 50 రూపాయలు పెంచింది అని అంటే మొన్న మహారాష్ట్రలో 50 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో అక్కడ ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చడానికి వాళ్ళు ఖర్చు చేసిన దాన్ని ఈరోజు 50 పెంచి మరి ఈ యొక్క సామాన్య ప్రజల నుంచి వసూలు చేసి దాన్ని ప్రజల నుంచి దండుకొని ఆ యొక్క ఖర్చును నింపుకుందామని చేస్తున్నారా అని చెప్పేసి అర్థమైతే నిజంగా కూడా బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. సామాన్య ప్రజల పక్షాన, మహిళల పక్షాన, ఈరోజు గృహిణుల పక్షాన ఇంట్లో వంట చేయాలంటే దుఃఖం వస్తుంది. వారు నిరంతరం కూడా కష్టపడి కూలి చేసి వస్తే వాళ్ళని గ్యాస్ బండ దగ్గరకు పెట్టిన తర్వాత తినలేని పరిస్థితిలో ఉన్నారు. నువ్వు నిజంగా కూడా నువ్వు సామాన్య ప్రజల గురించి, పేద ప్రజల గురించి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తావు. సబ్కా సాత్ కాదు, సబ్కా సత్యనాశ చేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈరోజు మీరు నిజంగా కూడా తెలంగాణ బిడ్డల గురించి, పేద ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే వెంటనే ఈ పెంచిన ధరలను తగ్గించాలని చెప్పేసి మా రూరల్ అర్బన్ మండల పక్షాన, జైత్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళల పక్షాన ప్లీజ్ మోడీ గారు మీరు పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీరు హైదరాబాద్కు వచ్చి ఎన్ని మీటింగులు పెట్టినా మొత్తం దేశంలో ఉన్న మీ ప్రజాప్రతినిధి నాయకులు ఒక్కడి కోసం హైదరాబాద్లో కావచ్చు పల్లెల్లో గల్లీ గల్లీ తిరిగినా కూడా ఏం చేయలేరు. మత ద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి రావాలనుకుంటున్నారు, కానీ మా ముఖ్యమంత్రి గారు పేదల పక్షం నిలబడి మంచి చేసి అధికారంలోకి రావాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి, విద్యార్థులకు మన ఊరు మనబడి కార్యక్రమం విద్యార్థుల పక్షపాతి, ఈరోజు నిరుద్యోగ ఉద్యోగం ఇచ్చి ఉద్యోగ బంధువు కూడా అయిన కేసీఆర్ గారు, ఈ విధంగా మహిళా బంధు ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసి మీరు నేర్చుకొని పోండి. మొన్న వచ్చిరు కనీసం ఏం జరుగుతుందో నేర్చుకొని పోయి అమలు చేస్తే దేశానికి మేలు జరుగుతుంది అని చెప్పేసి మీకు మరొకసారి హెచ్చరిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని మేము మరీ కూడా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇచ్చే వరకు కూడా మహిళల పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రజాప్రతినిధి ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.
కోరి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి